చెంచల్గూడ జైల్ దగ్గర నుండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అక్కడికి వెళ్ళినాక జరిగిన లాటి చార్జ్లో ఇతర విషయాలలో కొంతమంది పిల్లలు అక్కడ ఉన్న ఆస్తులను ధ్వంసం చేసిండు వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులని మా మీద పెడితే మాకు జీవితంలో మళ్ళీ ఉద్యోగం రాదు బయట సమాజంలో మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళగా విధ్వంసకారులుగా సమాజం మమ్మల్ని చూసే పరిస్థితి ఉన్నది మేమే ముఖం పెట్టుకొని ఉద్యోగం లేకుంటా ఇలాంటి కేసులు కట్టుకొని ఊర్లోకి వెళ్ళాల్సారని ఆ పిల్లలు దుఃఖంతోని బాధతోని చెప్పారు నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే పోలీసులను అడుగుతున్నా మీరు ఇంత గుడ్డిగా ఇంత మంది మీద 307 ఐపిసి ఎట్లా పెడతారు నిజంగా ఎవరైనా దాడులకు పాల్పడితే ఎవరైనా చంపాలనుకుంటే హత్యాయత్నం చేస్తే వాళ్ళ మీద పెట్టండి అంతే తప్ప నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ అందరి మీద అడ్డమైన సెక్షన్లు పెట్టి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెడితే ఈ సెక్షన్ల ప్రకారం ఇంకెన్నటికి వాళ్ళ జీవితంలో ఉద్యోగం రాని పరిస్థితులు ఇంకెన్నటికి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత వచ్చే రాలేని పరిస్థితి అంటే ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మీరు ఉన్న ఫలంగా మీకు తోచిన చట్టాన్ని తెచ్చి దేశం యువత నెత్తి మీద రుద్దాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా ఇలాంటి సెక్షన్లు పెట్టి దేశంలో ఉండే యువతను అంచివేయాలని చూస్తారా ఛాయ అమ్ముకునే మిమ్మల్ని ఈ దేశ ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో ఉండే యువకులకు మీరు ఇచ్చే నజరాన ఇదేనా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకుల పక్కన నిలబడాలని నిర్ణయించుకున్నాం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నట్టి విరవాలనుకున్నప్పుడు కోట్లాది మంది రైతులకు అండగా నిలబడి ఆ చట్టాన్ని రద్దు చేయించి దేశానికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీని వదలలేదు ఇయాల కూడా కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటిస్తుంది ఖచ్చితంగా కోట్లాది మంది యువకులకు అండగా నిలబడతాం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన దిక్కుమాలిన అగ్నిపథు పథకాన్ని రద్దు చేయించి ఈ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులను తక్షణమే తొలగించి వాళ్లకు ఉద్యోగ అర్హత ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది ఆ యువకులకు అండగా నిలబడుతుంది అందుకే బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే పోలీసులు పెట్టిన నాన్ అవైలబుల్ సెక్షన్స్ ముఖ్యంగా 307 లాంటి సెక్షన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక్క పక్కన నరేంద్ర మోడీ అనైతికంగా దుర్మార్గంగా ఈ దేశంలో ఉండే యువకులను నేరస్తులుగా చూసి నేరస్తులుగా భావించి నేరగాళ్లుగా జైళ్లలోకి నెట్టడానికి దుర్మార్గమైన ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తుంటే ఇక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన కంటే ఏం తక్కువ దీనిలే ఆయన అంతకంటే దుర్మార్గంగా తయారైండు రాకేష్ అనే యువకుడు నర్సంపేట నియోజకవర్గం వరంగల్లో చచ్చిపోతే అతని శవాన్ని తీసుకొని వాళ్ళ సొంత అయ్యనో అమ్మనో చచ్చినట్టు భుజాల మీద మోసిండ్రు సన్నాసులు ఆ శవయాత్రకు జెండాలు కట్టిండ్రు పాడె మోసిండ్రు అన్ని బాగానే ఉన్నాయి వాళ్ళకి యువకులకు అండగా నిలబడతారనుకున్న రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో యుద్ధం చేస్తా కేసీఆర్ అంటే నేను అనుకున్న కనీసం అందులో 5% అన్న చేయకపోతాడని కానీ కేసీఆర్ నక్క స్వరూపం బయటపడ్డది రాష్ట్ర ప్రభుత్వం ఈ యువకుల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసులే కాదు గోపాలపురం పోలీస్ స్టేషన్లో 222 ఎఫ్ఐఆర్ అదేవిధంగా 223 ఎఫ్ఐఆర్ గోపాలపురంలో 2 ఎఫ్ఐఆర్లు ఈ విద్యార్థులకు వ్యతిరేకంగా కట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు కూడా నరేంద్ర మోడీకి తోడయ్యి సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థులకు వ్యతిరేకంగా 2 ఎఫ్ఐఆర్లు కట్టి ఈరోజు వాళ్ళని అక్రమంగా నిర్బంధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు ఇవాళ కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల అక్కడ శవయాత్రలో మీరే పాల్గొంటారు అక్కడ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మీరే వరంగల్లో రైల్వే స్టేషన్ల మీద ప్రభుత్వ కార్యాలయ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మీద మీ శ్రేణులు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ ముసలి కన్నీళ్లు గారుస్తారు ఆ చావును రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు చచ్చిపోయిన వాళ్ళ శవాలను భుజాల మీద మోస్తారు 25 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తారు చచ్చిపోయిన వానికి మరి ఇన్ని చేసినా నువ్వు కేసీఆర్ని కొంచెమన్నా సిగ్గుందా ఈ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టాలని నీకెందుకు అనిపించింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారికి సహకరించుకుంటూ నరేంద్ర మోడీ గారితోని కూడ పలుకొని ఈ విద్యార్థుల మీద 2 ఎఫ్ఐఆర్ల ద్వారా మళ్ళీ అక్రమ కేసులు రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పెట్టారు అందుకే కేసీఆర్ను నమ్మొద్దు కేసీఆర్ ఒక